ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన చితి మీద పడి ఏడుస్తూ శ్రీదేవి గారు నా భర్తను చంపిన ఏ ఒక్కరిని వదలను అంటూ పెద్ద ఎత్తున శపథం కూడా చేశారు. అది ఇప్పటికీ అందరి చోళల్లో ఒక జూరీ లాగుతుంది. అప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రత్యర్థులపైన శ్రీదేవి గారు ప్రతీకారం తీర్చుకుంటారా అన్న ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది. ప్రతీకారం అంటే అది వాళ్ళకే వదిలిపెడతామన్నా, దేవుడు ఎలా నిర్ణయించుతుంది, కోర్టు ఉంది, చేసిన వాళ్ళకి శిక్ష కోర్టు ఎట్లా చెప్తే అట్లా అని మించి తీరుతారు. అది కదా అంతే మేము వదిలిపెట్టుకున్నాం. కానీ ఆ రోజు శబ్దం చేశారు కదా, నా భర్తను చంపిన ఒకరిని వదిలిపెట్టాను అన్న శబ్దం చేశారు కదా అనేసి. రాజకీయంగా వదిలిపెట్టాను అన్నాను కానీ వేరే రకంగా అనలే కదా. రాజకీయంగా వదిలిపెట్టాను, రాజకీయంగా ఓడించి తీరుతానన్న దాని అర్థం అంతే కదా. బాగా మాటలు నేర్చుకున్నారు రాజకీయంలోకి వచ్చారకే. లేదు వాళ్ళే మాట రాజకీయంగా వదిలిపెట్టారు అన్నారు అంతే కదా. వేరే విధంగా ఎప్పుడు మాకు అలాంటి థాట్స్ రావు. ఖచ్చితంగా ఫ్యాక్షన్ వదిలిపెట్టినట్లేనా మీరు? ఇప్పుడు కాదన్న, ఎప్పుడు మా ఇంటికి అలాంటివి లేవు. అది అంతే అట్లా ఫ్యాక్షన్ మా ఇంట్లో ఫ్యాక్షనిస్ట్ అయితే మేము ఎందుకు చనిపోతామన్నా ఒకటి ఆలోచన చేయలే ప్రజలు కూడా. నారాయణ రెడ్డి కుటుంబం ఫ్యాక్షన్ అన్నప్పుడు ఫ్యాక్షన్ అనేది మేమున్నప్పుడు మేము జాగ్రత్తగా అన్ని పెట్టుకుంటాం కదా. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అయినప్పుడు ఫ్యాక్షన్ అంటే ఏంది, రౌడీలు అంటే ఏంది, ఎప్పుడైనా ఒకరిని చంపలా వాళ్ళ మీద ఏదైనా చేయాలా అన్నప్పుడు వాళ్ళు చనిపోతారు. కానీ ఎప్పుడు మా ఇంట్లోనే చనిపోతున్నారు కదన్న తరతరాలు. అట్టుగా మా ఇంట్లో మేమే కోల్పోయినాం కదా అందరినీ, మామను కోల్పోయాం, భర్తను కోల్పోయాం, ఇంకా మా ఇంట్లో నష్టం జరుగుతుంది. కానీ మా ఇంట్లో ఫ్యాక్షన్ ఎట్లయితుందన్నా మీరు చెప్పండి ఒకసారి. మా ఇంట్లో ఫ్యాక్షన్ కాదు అది. మరి చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు అంటేనే ఒక ఫ్యాక్షన్ నేతగా ముద్ర వేశారు కదా, ఆయన నమ్ముకొని ఎన్నో కుటుంబాలు కూడా బలిదానాలు అంటే దూరం ఉండే వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో నారాయణ రెడ్డి అంటే ఆయనతో ఒక్కసారి స్నేహం చేసిన వాళ్ళ. నారాయణ రెడ్డి గారు అంటే మీ భర్త గతంలో ఎవరిని కూడా హత్య చేసిన దాఖలాలు లేవు? అస్సలు లేవన్న. అది ఊరవలేక చేతికి రక్త మరకలే అంటలేదు? లేదు లేదు. అదే రక్త మరకలే చాలా పునీతుడు మీ భర్త అని మీరు గట్టిగా చెప్తారు? ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే అన్ని మీరు చెప్పినా అబద్ధాలు చెప్పినా నిజాలు ప్రజలు చూస్తారు. చూసినా కూడా పర్ఫెక్ట్. అది ఎంత ఇది ఎంత మా వాళ్ళ తండ్రిని కోల్పోయారో, ఇప్పుడు మా పిల్లలకి ఏ ఏజ్లో తండ్రిని కోల్పోయారో, మా ఆయన కూడా ఆ ఏజ్లోనే తండ్రిని కోల్పోయినాడు. ఎప్పుడు కూడా ఆలోచన చేసలేరు. కానీ రెచ్చగొట్టి ఒక రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పుడు ఎలా చేసినారో, అప్పుడు కూడా మా ఆయన్ని ఇంట్లోనే కానీ మభ్య పెట్టాల రాజకీయంలోని ఒక అది ఒక ప్రజలకి తీసుకొచ్చినారు. కానీ ఆయన అలాంటి వాడు కాదు. దూరం నుంచి చూస్తే ఆ పేరులోనే ఉంది నారాయణ రెడ్డి అంటే ఏదో ఒక భయంకరమైన పదం అనమాట. అది చూసే లోపల ఓహో నారాయణ రెడ్డి అంటే ఫ్యాక్షన్. కానీ మనిషిని వచ్చి చూసిన వాళ్ళైతే ఆయనతో స్నేహబంధం అనేది నారాయణ రెడ్డి గారు అంటే అదొక పేరులో కనిపిస్తుంది వాళ్ళకి గంభీరం. కానీ నారాయణ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ కాబట్టి గతంలో బీసీ రామన్న అనే అతను 100 కోట్లు ఐపీ పెడితే అతన్ని పిలిపించి మరీ పంచాయతీ చేసి అతనితో కోట్లు కొల్లగొట్టారు అనేది కూడా ఎక్కడుందన్నా ఇప్పుడు శ్రీదేవి గారు కాదన్నా. ఒకసారి ఎవరో మీతో చెప్పిన వాళ్ళని వచ్చి ఇప్పుడు మేము చాలా వాళ్ళు ఒకసారి చెప్తే మేము కూడా తెలుసుకుంటాం ఎక్కడున్నాయో మా భర్త దగ్గర ఉన్నాయంటే. కాదు కదన్నా, మా భర్త ఆ సివి రమణ ఎవరో విసి రమణ ఆయన ఏం చేసి ఆయన నుంచి మా ఆయన ఏం తీసుకున్నాడో మేము ఆయనకి ఏమి ఇచ్చినాం అనేది ఒకసారి ప్రజలు వచ్చి నాకు ఎవరు మీతో చెప్పినట్టు నాతో చెప్తే నేను కూడా మాట్లాడతాను. అంతేనంటే అంతే. మీ దగ్గరికి ఏమి ఇచ్చిపోలేదా నారాయణ రెడ్డి గారు? అసలు ఏంటిదా నా క్వశ్చన్ అంటేనే భయంకరంగా ఉంది. అంటే ఆయన చనిపోతాడని ఆయనకు తెలీదు, మాకు తెలియదు కదా ఆయన పోతాడని. అలాంటి విషయాలు అలాంటివన్నీ ఎట్లా తెలుస్తాయి? నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే నా దగ్గరకు రావచ్చు. 10 మందికి ఈరోజు చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆ రమణ గురించి. రమణ మాకు రాసిచ్చి పోయి ఉండింటే ఇప్పుడు చాలామందికి ఆయన డబ్బులు ఎగ్గొట్టిపోయినారు, ఏమంటారు దివాళా తీసిపోయినారు అని చెప్తున్నారు కదా. తీసుకున్న వాళ్ళ అప్పులన్నీ ఎగరగొట్టిపోయినారు అని చెప్తున్నారు కదా. ఆ అప్పులన్నీ వాళ్ళకి చూపిమనండి నారాయణ రెడ్డికి రాసిచ్చినట్ల నేను పంచుతాను అవి అమ్మి. మేము తీసుకోయింటే ఈరోజు పబ్లిక్ చెప్తున్నా, మీడియా అందరు చూస్తుంటారు. అవి అనేది వాళ్ళు తెలిపితే పలాంది మీ ఆయన తీసుకున్నాడమ్మా, మీ ఆయన ఒక్కడే తీసుకున్నాడు, మీకు కావాల్సినది అంతా అని చెప్తే నేను వాళ్ళు చెప్తే నాకు నేను ఎక్కడున్నాయో తీసుకొచ్చి వాళ్ళకన్నా పంచుతాను. చాలామంది పేదవాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఆయన గురించి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, MLA కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంబుడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.